ఈ నగరానికి ఏమైంది? ఫల్క్నామదాస్ వంటి హిట్ చిత్రాల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్న యువ కథానాయకుడు విశ్వక్ సేన్. విశ్వక్ సేన్ నటించిన కొత్త సినిమా పాగల్ క్రేజీ టీజర్ ట్రైలర్లతో ప్రేక్షకుల్లో అంచనాలను పెంచిన ఈ చిత్రం ఈరోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. అంచనాలను పాగల్ ఏ మేరకు అందుకుందో చూద్దాం. ప్రేమ్కు తన తల్లంటే చాలా ఇష్టం. అయితే అతను స్కూల్లో చదువుకునే వయసులోనే క్యాన్సర్ కారణంగా తల్లి మరణిస్తుంది. మనం ఎంత ప్రేమిస్తే ఎదుటి వాళ్ళు మనల్ని అంత తిరిగి ప్రేమిస్తారు అని తల్లి చెప్పిన మాటలను అనుసరించి కనిపించిన ప్రతి అమ్మాయిలోనూ ప్రేమను వెతుక్కుంటూ ఐ లవ్ యూ చెప్పడం మొదలు పెడతాడు ప్రేమ్. అతని ప్రయత్నాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి రకరకాల కారణాలతో బెడిసి కొడతాయి. అలాంటి సమయంలోనే తీరా అనే అమ్మాయితో ప్రేమ్ ప్రేమలో పడతాడు. తను అతన్ని ప్రేమిస్తుంది, కానీ వీళ్ళిద్దరూ కలిసి జీవించలేని పరిస్థితులు తలెదుతాయి. అవేంటి? వాటిని అధిగమించి ప్రేమ్ తీరా ఒకటయ్యారా లేదా అన్నది మిగతా కదా. ఓ అబ్బాయి కనిపించిన ప్రతి అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పేస్తుంటే, ఒకరు నో అనగానే పక్కన కనిపించిన ఇంకో అమ్మాయికి ప్రపోజ్ చేస్తే, ఓ అబ్బాయి తన ప్రేమ రిజెక్ట్ చేశాడని బాధపడుతున్న అమ్మాయిని ఓదారుస్తూ నీకు నేనున్నా అని తనకు ఐ లవ్ యూ చెబితే, తనకు జాబ్ లేదని ఆ అమ్మాయి నో అందని 7 ఏళ్ల తర్వాత జాబ్ తెచ్చుకొని మళ్ళీ వెళ్ళి అదే అమ్మాయి ఇంట్లో ప్రపోజ్ చేస్తే, తన ప్రయత్నాలన్నీ ఫెయిల్ అయ్యాక అందంగా లేని అమ్మాయిలైతే ఈజీగా లవ్ చేస్తారని ఓ లవ్ పార్టీ అమ్మాయికి ఐ లవ్ యూ చెబితే, వినడానికి చాలా క్రేజీగా ఉంది కదూ. ఈ క్రేజీ ఐడియా చుట్టూనే తిరుగుతుంది ఈ పాగల్. అయితే హీరో ఇంత క్రేజీగా ఉండడానికి కారణమేంటి అనే ప్రశ్న ఉదయిస్తుంది ఆటోమేటిక్గా. పాగల్ ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే ఈ ప్రశ్నకు జవాబిచ్చేశాడు హీరో విశ్వక్ సేన్. తన తల్లి చనిపోతూ మనం ఎంత ప్రేమిస్తే అవతలి వాళ్ళు తిరిగి అంత ప్రేమిస్తారు అని చెప్పిన మాటలతో హీరో ఇలా కనిపించిన ప్రతి అమ్మాయిలోనూ తను కోల్పోయిన తల్లి ప్రేమను వెతుక్కుంటూ ఉంటాడు. అయితే హీరో ఇలా తనకు కావాల్సిన ప్రేమను అమ్మాయిలోనే వెతుక్కోవడం ఏంటి? ఇలా అమ్మాయి కనిపించగానే ఐ లవ్ యూ చెప్పేస్తే ఆ అమ్మాయి నుంచి అతను కోరుకున్నంత ప్రేమ ఎలా తిరిగి వచ్చేస్తుంది? ఇదేం లాజిక్ అనిపించడం సహజం. అయితే పాగల్ లక్ష్యం కేవలం ఎంటర్టైన్మెంట్ పండించడమే అయినప్పుడు ఈ లాజిక్ గురించి చర్చ ఉండదు. సినిమా పేరే పాగల్ అని పెట్టుకున్నాక హీరో పిచ్చి పిచ్చిగా ప్రవర్తించడాన్ని అర్థం చేసుకోవచ్చు. దాని ద్వారా వినోదం పండుతుందంటే సర్దుకుపోవచ్చు. కానీ ఈ పాయింట్ మీద ఎమోషనల్గా కథ నడిపించాలనుకున్నప్పుడే వస్తోంది అసలైన సమస్య. పాగల్ ఇక్కడే తేడా కొట్టేసింది. హీరో అల్లరి వేషాలు వేస్తున్నంతసేపు సరదాగా అనిపించే పాగల్ కథ ఎమోషనల్ టర్న్ తీసుకోగానే భారంగా మారుతుంది. ఇదేం లాజిక్ అనే ప్రశ్నలు రేకెత్తిస్తుంది. ఎమోషనల్ కనెక్ట్ పూర్తిగా మిస్ అయ్యి ప్రేక్షకులకు ఎలాంటి ప్రత్యేకత అనుభూతి మిగల్చకుండా ఒక సాధారణ సినిమాలా ముగిస్తుంది. హీరో పాత్రను చిత్రమైన ప్రవర్తనలతో చూపించి ఆ తర్వాత అతని ప్రవర్తనకు ఇది కారణం అని ట్విస్ట్ ఇవ్వకుండానే ఒక్కసారిగా అందరికీ షాక్ ఇచ్చింది. రథన్ సంగీత దర్శకుడిగా ఒక పాటలో అయినా తన ముద్రను చూపిస్తాడు. ఇందులో 2-3 పాటల్లో అతడి ప్రత్యేకత కనిపిస్తుంది. గూగుల్ ఈ సింపుల్ చిన్నోడి పాటలు ఆకట్టుకుంటాయి. మిగతా పాటలు కూడా పర్వాలేదు. లియోస్ జేమ్స్ నేపథ్య సంగీతం కూడా బాగుంది. కెమెరామ్యాన్ మణికందన్ విజువల్స్ ఆకట్టుకుంటాయి. సినిమాకు అవసరమైన మేర నిర్మాణ విలువలున్నాయి. ఇక కొత్త దర్శకుడి నుంచి ఆశించే విభిన్నమైన కథనే నరేష్ కుప్పిలి ఎంచుకున్నారు. ఆరంభంలోనే సినిమా పట్ల ఒక క్యూరియాసిటీని తీసుకురావడంలో అతడు విజయవంతమయ్యాడు. ప్రథమార్థంలో కామెడీని బాగానే డీల్ చేశాడు, కానీ ఎంచుకున్న పాయింట్ను ఎఫెక్టివ్గా ప్రజెంట్ చేయడంలో మాత్రం తడబడ్డాడు. ఈ కథను ఎలా ముందుకు తీసుకెళ్లాలో ఎలా ముగించాలో తెలియని అయోమయంలో సినిమాను ట్రాక్ తప్పించేశాడు. ముందుకు సాగే కొద్ది సినిమా గ్రాఫ్ అలాగే దర్శకుడి పనితనం పడిపోతూ వెళ్ళాయి. చివరిగా చెప్పాలంటే పాగల్ మధ్యలో దారి తప్పాడు.